గైస్ నా వీడియో అందరికన్నా ముందు చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి హలో గైస్ ఎలా ఉన్నారు నా పేరు సాయి కుమార్ మీరు చూస్తున్నారు యూఎస్కే టూట్స్ ఇందరు గైస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను గైస్ ఈ వీడియో చాలా 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 ఇంపార్టెంట్ ఎవరికి అంటే సిఏ ఇంటర్ ఫస్ట్ గ్రూప్ రాస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ గైస్ చాలా క్లియర్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం ఒక్కొక్క టాపిక్ గురించి గైస్ ఇది కూడా సేమ్ పీజీబీపీలానే ఆల్రెడీ పీజీబీపీ చాలా 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 బాగా ఎంకరేజ్ చేశారు ఫ్రెండ్స్ చాలామందికి అర్థమైంది అన్నారు సో అందుగురించే దాని సీక్వెన్స్గా ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ కూడా చెప్దాం అనుకుంటున్నాను శాలరీస్ అనేది ఎలా ట్యాక్సిబుల్ అవుతాయి ఏంటి అవన్నీ కూడా మనం ఉన్న కొద్దీ నేర్చుకుంటూ ఉంటాం గైస్ ఓకేనా ఇప్పుడైతే క్లియర్గా ఒక్కొక్క టాపిక్ గురించి క్లియర్గా నేర్చుకుందాం గైస్ ఓకేనా చాలా చాలా నీట్గా క్లీన్గా నేర్చుకుందాం ఓకే గైస్ నన్ను ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ గైస్ ఎందుకంటే 4200కి రీచ్ అయిపోయింది సబ్స్క్రైబర్స్ అనేది గైస్ మనం 5000కి రీచ్ అవ్వగానే మనం ఒక ఇన్కమ్ ప్లాన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎవరికి అంటే మన సబ్స్క్రైబర్స్కి అండ్ వచ్చే సబ్స్క్రైబర్స్కి కూడా నేను చిన్న థాట్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను అది ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే చాలా చాలా అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ నాకే కాకుండా మీకు కూడా యూజ్ అవుతుంది ఓకేనా ఏంటి అంటే ఇప్పుడు చెప్పేస్తున్నాను గైస్ ఏంటి అంటే మీకు వచ్చినది వేరే వాళ్ళకి రాకపోవచ్చు కానీ వాళ్ళకి వచ్చినది మీకు రాకపోవచ్చు ఓకేనా గైస్ ఇది కాన్సెప్ట్ ఫ్రెండ్స్ అర్థమైందా ఏంటి అంటే ఇది కూడా నేను డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాను గైస్ ఏంటంటే మీకు వచ్చిన టాపిక్ని అంటే మన యూట్యూబ్ ఛానల్లో లేనివి మన ఛానల్లో లేనివి మీకు వచ్చినవి ఒక వీడియో చేసి ఒక 10 మినిట్స్ ఆ 20 మినిట్స్ ఆ 30 మినిట్స్ వీడియో చేసి ఇస్తే అది నేను నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను దానికి మీకు పే చేస్తాను ఫ్రెండ్స్ 100 రూపీస్ ఆ 200 రూపీస్ ఎంత అయితే అంత ఓకేనా గైస్ ఇది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది గైస్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అవుతుంది ఎప్పుడైతే వన్స్ సక్సెస్ అయితే 1 మంత్ ట్రై చేస్తాను దాని రెస్పాన్స్ బట్టి మనం దీన్ని కంటిన్యూ చేద్దాం దీని గురించి సపరేట్ ఒక వీడియో చేస్తాం గైస్ ఓకేనా ఒక వీడియో అయితే చేస్తాను ఓకే ఇప్పుడైతే టాపిక్కి వెళ్ళిపోదాం ఇన్కమ్ under the head salaries okay guys income under the head salaries anamata idi salaries gunchi manam nechukobothunnam okay guys nenu kuda దీనికి కూడా సేమ్ థింగ్ రిపీట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ థీమ్ అనేది నేర్చుకోవాలి ఓకేనా ఈ గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎప్పటికైనా ఆల్రెడీ మెయిన్ థీమ్ అనేది పీజీపీపీలో కూడా మీకు చెప్పాను ఏం చెప్పాను గైస్ ఐఎమ్ నాట్ ఏ రెగ్యులర్ పిఎండ్ఎల్ అకౌంట్ ఓకేనా ఇది మెయిన్ థీమ్ పీజీపీపీలో ఒకసారి ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో వెళ్ళిన తర్వాత చూడండి గైస్ చాలా చాలా నీట్గా అని క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను ఒకవేళ ఆ వీడియోని చూడకపోతే ఒకసారి చూడండి ఓకేనా నెక్స్ట్ మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఏం నేర్చుకున్నా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నో కామన్ సెన్స్ ఓన్లీ రూల్స్ ఆర్ ప్రొవిజన్స్ ఓకేనా ఓకే ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఓకేనా నెక్స్ట్ మెయిన్ థీమ్ గురించి ఒకసారి చూద్దాం మెయిన్ థీమ్ ఏంటంటే ఎనీథింగ్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ గుర్తుపెట్టుకోండి ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయర్ ఈజ్
ఏంటి గాయస్? ఎంప్లాయర్ ఈజ్ సాలరీ అండ్ షుడ్ బి ట్యాక్స్డ్. ట్యాక్స్ ఓకే గైస్, ఇది మెయిన్ థీమ్ అనమాట. చూడండి, ఎనీథింగ్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ ఫ్రమ్ ఎంప్లాయర్, చూడండి ఎనీథింగ్ ఏదైనా సరే, ఈదర్ క్యాష్ ఆర్ కైన్. ఎనీథింగ్ అంటే ఏంటంటే ఈదర్ క్యాష్ ఆర్ కైన్, ఓకేనా, బై ఎంప్లాయీ. ఎవరు తీసుకుంటున్నారు? ఎంప్లాయీ తీసుకుంటున్నాడు. అండ్ ఎవరి దగ్గర నుంచి అంటే ఎంప్లాయర్ దగ్గర నుంచి, దాన్ని సాలరీ అంటారు గైస్. అండ్ ఇది ట్యాక్స్బుల్ అవుతుంది. ఎలాగంటే ఇన్కమ్ అంటది అట్ సాలరీస్ కింద, ఓకేనా. ఒకసారి చూద్దాం. ఎంప్లాయర్ ఎంప్లాయీకి క్యాష్ ఆర్ కైన్, ఇది సాలరీ ఇన్కమ్ అన్నమాట, ఓకేనా. క్యాష్ ఆర్ కైండ్, ఎంప్లాయర్ దగ్గర నుంచి ఎంప్లాయీకి ఇచ్చేదాన్ని ఈధర్ క్యాష్ రూపంగా ఇవ్వచ్చు ఆర్ కైండ్ రూపంగా కూడా ఇవ్వచ్చు అనమాట. వీటి గురించి మనం డిస్కస్ చేస్తూ ఉంటాం ఫ్యూచర్లో, ఓకేనా. అండ్ దీన్ని ఏమంటారంటే శాలరీ ఇన్కమ్, ఇది ట్యాక్సబుల్ అవుతుంది, ఓకేనా గైస్. ఇది అనమాట. ఓకే, మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ స్ట్రెస్ చేస్తుంది ఏంటంటే ఈ శాలరీస్లో ఖచ్చితంగా మస్ట్ బి ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రిలేషన్షిప్, మస్ట్ బి ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ అయితే ఖచ్చితంగా ఉండాలి గైస్, ఓకేనా. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకేనా. ఓకే, ఒక టీచర్ ఒక యూనివర్సిటీకి పేపర్ కరెక్షన్కి వెళ్ళింది. దీని గురించి పేపర్ వాల్యుయేషన్, ఓకేనా గైస్. పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళింది ఒక టీచర్ ఒక యూనివర్సిటీకి. యూనివర్సిటీ ఏం చేసిందంటే సమ్ అమౌంట్ పే చేసింది. ఇది శాలరీ కింద వస్తుందా అనేది నా డౌట్ గైస్, ఓకేనా. ఇది శాలరీ కింద వస్తుందా అంటే రాదు ఫ్రెండ్స్, ఓకేనా, రాదు, ఓకేనా. ఎందుకంటే యూనివర్సిటీ అనేది ఎంప్లాయర్ రిలేషన్షిప్లో లేదు, ఓకేనా. ఇది శాలరీ కింద రాదు, ఓకేనా గైస్. ఇది చాలా 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 బెస్ట్ ఎగ్జాంపుల్ గైస్. ఇదే చూద్దాం. ఇదే టీచరు ఒక కాలేజీలో అంటే వర్కింగ్ కాలేజ్ ఫ్రెండ్స్, అంటే ఈ టీచర్ దీంట్లోనే పనిచేస్తూ ఉంటుంది, ఓకేనా. కాలేజీలో పేపర్ కరెక్షన్కి వెళ్తే కాలేజ్ టీచర్కి కొంచెం అమౌంట్ ఇచ్చింది పేపర్ కరెక్షన్కి, ఓకేనా. ఇది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ కింద అవుతుందా అంటే అవుతుంది గైస్. ఎందుకంటే టీచర్కి కాలేజీకి ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి అండ్ షుడ్ బి ట్యాక్స్డ్ ఆన్ ఇన్కమ్ అండర్ ది హెడ్ శాలరీస్ అనమాట. శాలరీస్ కింద ట్యాక్స్బుల్ అవుతుంది గైస్, ఓకేనా. ఇది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ కింద ట్యాక్స్బుల్ అవుతుంది. సార్ మరి ఇది ఎక్కడ ట్యాక్స్బుల్ అవుతుందంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ కింద ట్యాక్స్బుల్ అవుతుంది గైస్. గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే ఖచ్చితంగా ఎంప్లాయీ ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉండాలి, అప్పుడే శాలరీ ఇన్కమ్ అవుతుంది, ఓకేనా గైస్. గుర్తుపెట్టుకోండి, ఎంప్లాయర్ ప్లస్ ఈ ఎంప్లాయీ
salary income outundi. Okay, appude salary outundi guys. Okay na? Okay, next. Inko example. Idi meeru answer cheyali comment rupamlo. Oka form undi guys. Partnership form. Dantlo naluguru partners unnaru. Okay na? A, B, C, D. ఓకేనా ఏబిసిడి దీంట్లో సి అనే వ్యక్తి శాలరీ తీసుకుంటున్నాడు ప్రతి నెల ఎక్కడి నుంచి అంటే ఫామ్ దగ్గర నుంచి ఇది శాలరీ కింద అవుతుందా లేదా అనేది ఒక్కసారి వీడియో పాస్ చేసి కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్ ఓకేనా ఒక 2 సెకండ్స్ ఒక 2 ఆర్ 3 సెకండ్స్ పాస్ చేయండి ఓకే నేను ఒక 5 సెకండ్స్ అనేది టైం ఇస్తున్నా 1 2 3 4 5 ఓకే ఇది మీరు ఎస్ అంటే చాలా 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 రాంగ్ మిస్టేక్ చేశారు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ స్ట్రెస్ చేసి ఉన్నాను ఏంటంటే ఖచ్చితంగా ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలి సీకిను ఫామ్కి ఎంప్లాయర్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు కాబట్టి ఇది శాలరీ ఇన్కమ్ అవ్వదు ఓకేనా గైస్ ఇది శాలరీ ఇన్కమ్ అవదన్నమాట ఇది గుర్తుపెట్టుకోవాలి గైస్ ఓకే 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 గైస్ నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి గైస్ ఏంటంటే సపోజ్ మనకి మెంబర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఎమ్మెల్యే కానీ ఎంపీస్ కానీ వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళినప్పుడు సిట్టింగ్ ఫీజు ఇస్తూ ఉంటారు ఓకేనా అంటే శాలరీ ఇస్తూ ఉంటారు పార్లమెంట్ నుంచి అది శాలరీ ఇన్కమ్ అవుతుందా అనేది ఒక డౌట్ ఫ్రెండ్స్ అంటే ఏంటంటే 100కి 100% శాలరీ ఇన్కమ్ కాదు ఫ్రెండ్స్ ఓకేనా అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ట్యాక్సబుల్ అవుతుంది ఆ మెంబర్స్కి ఓకేనా గైస్ ఓకే ఓకే చూద్దాం రాసుకోండి ఫ్రెండ్స్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ కింద అవుతుందంటే కాదు ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుందంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కింద ట్యాక్సబుల్ అవుతుంది సార్ ఇక్కడ సి శాలరీ తీసుకుంటున్నారు కదా పార్ట్నర్షిప్ ఫామ్ దగ్గర నుంచి ఇది ఎక్కడ ట్యాక్సబుల్ అవుతుంది అంటే పీజీబీపీ కింద ట్యాక్సబుల్ అవుతుంది ఆల్రెడీ నా పీజీబీపీ వీడియోస్ చూసి ఉంటే ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేసి ఉన్నాం గైస్ ఓకేనా మీకు ఆ వీడియో కావాలి పైన ఐకాట్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్ ఓకేనా తప్పకుండా ఒకసారి చూసి దానికి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి గైస్ దీనికి కూడా మనకి ఫీడ్బ్యాక్ అనేది అవసరం ఫ్రెండ్స్ నేను ఏమైతే ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటున్నానో అవన్నీ మీ ద్వారా నేర్చుకుంటున్నాను గైస్ అంటే వాయిస్ ఇంప్రూవ్మెంట్ చేయాలా లేదా లైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేయాలా ఏదైనా సరే మీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీ ఫీడ్బ్యాక్ అనేది ఓకేనా ఓకే ఓకే నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ కొన్ని కామన్ పాయింట్స్ చూసి అండ్ కామన్ పాయింట్స్ చూసి నెక్స్ట్ పార్ట్లో ఏం చెప్పుకుంటున్నామో చూసి ఓకేనా గైస్ నెక్స్ట్ పార్ట్లో ఏమేమి కొన్ని కామన్ పాయింట్స్ చూసిన తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఏం చెప్తాను అనేది చెప్పి దీన్ని వీడియోని కంక్లూడ్ చేస్తాం గైస్ ఓకేనా ఓకే నెక్స్ట్ కామన్ పాయింట్స్ కామన్ పాయింట్స్ కామన్ పాయింట్స్ ఓకే ఫస్ట్ వన్ శాలరీ వర్సెస్ వేజెస్ ఓకే గైస్ శాలరీకి వేజెస్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఫస్ట్ కామన్ పాయింట్ గైస్ మీకు ఎవరికైనా తెలుసు ఉంటే ఒక్కసారి కామెంట్లోకి వెళ్ళి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనికి కనీసం 30 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది గైస్ 30 లైక్స్ ప్లీజ్ లైక్ మై వీడియో ఓకేనా గైస్ లైక్ ఎందుకు చేయమంటారంటే ఇది చాలామందికి బూస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి రీచ్ అవుతుంది ఎవరికి ఒకరికి ఉపయోగపడితే అందరికీ సంతోషం కలగదు కదా ఫ్రెండ్స్ అందుకని లైక్ చేయమంటున్నాను ఓకేనా గైస్ శాలరీకి వేజెస్కి డిఫరెన్స్ ఏంటంటే శాలరీ అనేది ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది శాలరీలో ఓకేనా గైస్ శాలరీలో ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది వేజెస్లో ఏంటంటే ప్రొడక్షన్
అంటే ఇన్ని అవర్స్కి ఎంత అమౌంట్ ఇస్తాను, ఓకేనా, ఇన్ని అవర్స్కి ఎంత అమౌంట్ ఇస్తాను, లేదా ఇంత ఇన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఇన్ని రూపాయలు ఇస్తాను, ఇంత మనీ ఇస్తాను, అదే అనేది వేజెస్ ఫ్రెండ్స్, ఓకేనా. వేజెస్ కూడా శాలరీ లోపల్లోనే, శాలరీ కిందే ట్యాక్సిబుల్ అవుతుంది గైస్, కానీ డిఫరెన్స్ అనేది మనం నేర్చుకోవాలి, ఓకేనా. ఓకే, సెకండ్ పాయింట్, శాలరీ ఫ్రమ్ మోర్ దెన్ వన్ సోర్స్. మోర్ దెన్ వన్ సోర్స్ అనమాట, శాలరీ ఫ్రమ్ మోర్ దెన్ వన్ సోర్స్ అనమాట. ఒక సోర్స్ కన్నా ఎక్కువ సోర్స్ నుంచి వచ్చింది అంటే, సపోజ్ ఒక ఎంప్లాయీ ఏ అనే ఎంప్లాయీ ఈ ఎక్స్ లిమిటెడ్లో పనిచేస్తున్నాడు, వై లిమిటెడ్లో పనిచేస్తున్నాడు, ఓకేనా, ఎలా ట్యాక్సిబుల్ అవుతుంది అంటే, ఎలాగంటే యాడ్ చేయడం ఫ్రెండ్స్, ఓకేనా, యాడ్ చేయడమే. ఇది శాలరీ ఇన్కమ్ కింద అవుతుంది, ఓకేనా గాయస్. ఇది అనమాట, ఒక సోర్స్ కన్నా ఎక్కువ సోర్స్లో వస్తే 1+2 చేసేస్తే దాన్నే శాలరీ ఇన్కమ్ అంటారు, ఓకేనా, క్లబ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఫోర్గోయింగ్ ఆఫ్ శాలరీ. పూర్ గోయింగ్ ఆఫ్ శాలరీ, ఓకే, పెన్ ఇంక మారుస్తాను. సార్ నాకు ఏ అనే వ్యక్తికి 1 లాక్ శాలరీ ఇన్కమ్ వస్తుంది, 1 లాక్ శాలరీ ఇన్కమ్ వస్తుంది, కానీ నేను యూజ్ చేసుకోను ఇది మొత్తం కూడా ఒక ఆర్గనైజేషన్కి డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నా ఇన్కమ్ అనేది 0 రూపీస్ అవుతుంది, నేను ట్యాక్స్ కట్టక్కర్లేదు అంటున్నాడు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఓకేనా గాయస్? రైట్ ఆర్ రాంగ్ అంటే ఏంటంటే గాయస్, రాంగ్ ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకు అంటే గాయస్ మనం డొనేట్ చెయ్యాలి ఎప్పుడంటే, ఈ 1 లాక్కి మనం ట్యాక్స్ కట్టిన తర్వాత డొనేట్ చేయాలి, ఓకేనా గాయస్, ఓకేనా. ఇలా కుదరదు అంటే కుదరదు ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ 1 లాక్లో, సపోజ్ 1 లాక్లో 1000 ట్యాక్స్ పే చేయాలనుకోండి, మిగతా 99,000 అనేది డొనేట్ చేసుకోవచ్చు, ఓకేనా గాయస్? ఇది అనమాట, ఓకేనా. ఫోర్త్ పాయింట్, సరెండర్ ఆఫ్ శాలరీ. సరెండర్ ఆఫ్ శాలరీ అంటే ఏంటంటే, మీ శాలరీని సెంట్రల్ గవర్నమెంట్కి సరెండర్ చేస్తున్నారు, ఓకేనా. మీరే సడన్గా అంటే వాలంటరీగా సరెండర్ ఆఫ్ యువర్ శాలరీ, ఓకేనా. ఇప్పుడు ట్యాక్సిబుల్ అవుతుందా అంటే, ఎస్ ఫ్రెండ్స్, ట్యాక్సిబుల్, నో ట్యాక్స్, ఓకేనా గైస్, నో ట్యాక్స్ దీంట్లో అయితే ట్యాక్సిబుల్ అవుతుంది. అదే మీరు సెంట్రల్ గవర్నమెంట్కి మొత్తం సరెండర్ చేస్తారు అయితే కనుక నో ట్యాక్స్ ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే ఆల్రెడీ ట్యాక్స్ ఆఫీస్లో మళ్ళీ గవర్నమెంట్గా కట్టాలి కాబట్టి, మీరు గవర్నమెంట్కి మొత్తం ఇన్కమ్ అంతా సరెండర్ చేస్తున్నారు కాబట్టి నో ట్యాక్స్ ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి వచ్చేపటికి, మీరు శాలరీ అనేది పాస్ట్ వచ్చినా, ప్రెజెంట్ వచ్చినా, ఫ్యూచర్ది వచ్చిన, ఇది ట్యాక్సిబుల్ అవుతుంది గాయస్, ఓకేనా, ట్యాక్సిబుల్ అవుతుంది. అంటే ప్రీవియస్గా మీరు వర్క్ చేశారు, మీకు శాలరీ ఇన్కమ్ వచ్చింది, కానీ అప్పుడు మనకి శాలరీ ఇవ్వలేదు, కానీ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ట్యాక్సిబుల్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్రెజెంట్ చేసిన దానికి కూడా ట్యాక్స్ కట్టాలి. అండ్ ఫ్యూచర్లో చేయబోయే దానికి కూడా శాలరీ ఇచ్చారు, ట్యాక్సిబుల్ అవుతుంది అంటే ట్యాక్సిబుల్ అవుతుంది గాయస్, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సెక్షన్ 17(1)లో శాలరీ గురించి చెప్పారన్నమాట, ఓకేనా. దాని గురించి చెప్తాను గాయస్ ఏమేమి ఉంటాయో, అవన్నీ కూడా మీరు ఒకసారి ఐసీఐ మెటీరియల్ కూడా ఒకసారి చూడండి గాయస్, ఒక ఐసీఐ మెటీరియల్లో చూడండి, ఓకేనా. నెక్స్ట్ సెక్షన్ ఫిఫ్టీన్
సెక్షన్ 15 లో బేసిక్ ఆఫ్ ఛార్జ్ గురించి చెప్పారు ఫ్రెండ్స్. బేసిక్ ఆఫ్ ఛార్జ్ అంటే గైస్ ఇక్కడ సాలరీ అనేది డ్యూ ఆర్ రిసీవ్డ్ అంటే టైమ్ ఆఫ్ పేమెంట్ ఫ్రెండ్స్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఎర్లియర్ కింద ట్యాక్స్ ఫుల్ అవుద్ది. డ్యూ ఆర్ రిసీప్ట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే వచ్చిందా లేదా ఇంకా రావాలా ఎప్పుడు వస్తుంది లేదా రిసీప్ట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ కింద ట్యాక్స్ బుల్ అవుతుంది గాయస్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ సెక్షన్ 9 సబ్సెక్షన్ 1 ప్లేస్ ఆఫ్ ఎక్కురుల్ ఆఫ్ శాలరీ. శాలరీ అనేది ఏ స్టేట్లో ట్యాక్స్బుల్ అవుతుంది అనేది ఏ ప్లేస్లో ట్యాక్స్బుల్ అవుతుంది. సపోజ్ ఏ అనే వ్యక్తి ఉన్నాడు వాడు ఏంటంటే ఏపీ ఫ్రెండ్స్, వాడిది మామూలుగా నేటివ్ ప్లేస్ అంటే ఏపీ. ఇతను తెలంగాణ వెళ్ళి ఒక వర్క్ చేశాడు, వర్క్ చేసి సమ్ అమౌంట్ వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ కానీ లేదా తెలంగాణలో ఏదైనా ఆఫీస్ కానీ ఏదైనా సరే సమ్ అమౌంట్ ఏకి ఇచ్చింది. ఏకి ఇచ్చినప్పుడు ఎక్కడ ట్యాక్స్బుల్ అవుతుంది అంటే తెలంగాణలో ట్యాక్స్బుల్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే వేర్ వాజ్ సర్వీస్ రెండర్డ్ ఈస్ రెండర్డ్. ఓకేనా గాయస్? ఎక్కడ సర్వీస్ రెండర్ అయ్యింది అనే దాన్ని బట్టి ఉంటుంది గాయస్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ 9 సబ్సెక్షన్ 1 క్లాస్ 3 ఒక ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ సిటిజన్కి శాలరీ ఇస్తుంది, లేదా ఎలవెన్సెస్ ఇస్తుంది లేదా పర్క్విజిట్స్ ఇస్తుంది. ఎలవెన్సెస్ పర్క్విజిట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో. ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ సిటిజన్కి శాలరీ కానీ ఎలవెన్సెస్ కానీ పర్క్విజిట్స్ కానీ ఇస్తుంది. ఎక్కడ సర్వీస్ చేసినందుకు సర్వీస్ చేస్తుంది? సర్వీస్ రెండర్డ్ అవుట్ సైడ్ ఇండియా అంటే రాయబారి అంటారు కదా గైస్, రాయబారి కార్యాలయం అలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ సిటిజన్ని వేరే దేశాల్లో పెడతారు ఫ్రెండ్స్, వేరే దేశాల్లో పెట్టి మనకి సర్వీస్ చేస్తూ ఉంటుంది. అంటే ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ చేస్తూ ఉంటుంది వాళ్ళని, వాళ్ళకి అది ఏ ఇన్కమ్ అవుతుందంటే ఇండియన్ ఇన్కమ్ అవుతుంది ఫ్రెండ్స్, అంటే ట్యాక్స్బుల్ అవుతుంది. ఓకేనా? ఇండియన్ ఇన్కమ్ అవుతుంది అంటే ట్యాక్స్బుల్ అవుతుంది. ఓకేనా? ఏమి ట్యాక్స్బుల్ అవుతుందంటే ఓన్లీ శాలరీ ఒకటే ట్యాక్స్బుల్ అవుతుంది ఫ్రెండ్స్, అండ్ ఎలవెన్సెస్ అండ్ పర్క్విజిట్స్ అనేవి ట్యాక్స్బుల్ కావు, ఎగ్జెంప్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఎగ్జెంప్ట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి గైస్. కొన్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్, మీరు ఇలాగే నాతో పాటు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి గాయస్. ఓకే, సర్వీస్ ప్రొవైడెడ్ ఎక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేశావు? సర్వీస్ ప్రొవైడెడ్ శాలరీ అలవెన్సెస్ అండ్ పర్క్విజిట్స్. ఓకేనా? అలవెన్సెస్ అండ్ పర్క్విజిట్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ది ఏంటంటే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్. ఫస్ట్ కేసు వచ్చేపటికి రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ స్టేటస్ గురించి మీకు అప్కమింగ్ మా ఛానల్లో వస్తే ఫ్రెండ్స్ కంగారు పడకండి. అంతవరకు కానీ ఇప్పుడు కనుక మీకు తెలియకపోతే ఒకసారి నేర్చుకోండి ఫ్రెండ్స్ రెసిడెంట్ స్టేటస్ గురించి. ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటున్నాను గైస్. ఓకేనా? ఓకే, సర్వీస్ ప్రొవైడ్ చేశారు ఎక్కడంటే అవుట్ సైడ్ ఇండియా, అంటే ఇది ఫారెన్ ఇన్కమ్ అవుతుంది ఫ్రెండ్స్. శాలరీ ట్యాక్స్బుల్ అవుతుందంటే ట్యాక్స్బుల్ అవుతుంది,
ఎలవెన్స్ టాక్సిబుల్ అవుతుందంటే టాక్సిబుల్ అవుతుంది, అండ్ పర్క్విజిట్స్ టాక్సిబుల్ అవుతుందంటే టాక్సిబుల్ అవుతుంది. ఎందుకు అంటే రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ కాబట్టి. ఓకే గైస్, సెకండ్ అది నాన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, ఇది కూడా ఫారెన్ ఇన్కమ్ కింద అవుతుంది. అండ్ టాక్సిబుల్ అవుతుందంటే నాన్ రెసిడెంట్ టు ఫారెన్ ఇన్కమ్ నో ట్యాక్స్, నో ట్యాక్స్, నో ట్యాక్స్. ఓకేనా గాయస్? ఓకే, నెక్స్ట్ మూడోది ఇండియన్ సిటిజన్ గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయిడ్. ఓకేనా, గవర్నమెంట్ ఎంప్లాయిడ్ అవుట్ సైడ్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా వర్క్ చేస్తున్నాడు అంటే ఇది ఇండియన్ ఇన్కమ్ ఫ్రెండ్స్. గవర్నమెంట్, మన గవర్నమెంట్ మన గురించి వేరే దేశంలో పనిచేస్తుంది అంటే ఇండియన్ ఇన్కమ్ అవుతుంది. ఇది ట్యాక్సిబుల్ అవుతుంది అంటే శాలరీ ట్యాక్సిబుల్. ఇది అలవెన్సెస్ అండ్ పర్చేజెస్ ఎగ్జంప్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఎగ్జంప్ట్, ఎగ్జంప్ట్. ఓకేనా, ఇంకా మిగతా వాళ్ళందరి ఈ మూడు కాకుండా మిగతా వాళ్ళు ఎనీ అదర్, ఎనీ అదర్ ఇన్సైడ్ ఇండియా, ఇన్సైడ్ ఇండియా అంటే అదేమవుతుంది ఫ్రెండ్స్? ఇండియన్ ఇన్కమ్ అవుతుంది. ట్యాక్సిబుల్, ట్యాక్సిబుల్, ట్యాక్సిబుల్. ఇది గాయస్, ఇది అన్నమాట మెయిన్ థీమ్ వచ్చేవాటి. ఓకేనా గాయస్, ఇది ఫ్రెండ్స్ మన మెయిన్ టాపిక్ అన్నమాట. నెక్స్ట్ శాలరీ డెఫినేషన్ ఉంది ఫ్రెండ్స్, సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 ఇందాక అనుకున్నట్టు. దాంట్లో ఒక్కసారి చూడండి గాయస్, దాంట్లో శాలరీ అంటే ఏంటి, శాలరీ అంటే ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి వేజెస్. ఓకేనా గాయస్, వేజెస్. నెక్స్ట్ వచ్చి సెకండ్ వచ్చి పెన్షన్. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, నేను షార్ట్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, షార్ట్ కట్ చేస్తున్నాను, షార్ట్ కట్ చేసి మీకు రాస్తున్నాను ఫ్రెండ్స్. ఆర్ యానిటీ, యానిటీ కూడా ఒకటే ఫ్రెండ్స్, యానిటీ అన్న పెన్షన్ అన్న సిమిలర్ ఫ్రెండ్స్. ఓకేనా, యానిటీ. మూడోది వచ్చి గ్రాచ్యుటీ, ఫోర్త్ వచ్చి పర్క్విజిట్స్. పర్క్విజిట్స్ అంటే ఏంటంటే గాయస్, పర్క్విజిట్స్ అంటే ఒక ఫెసిలిటీస్ ఇవ్వడం అనమాట. ఎంప్లాయర్ ఎంప్లాయీకి ఫెసిలిటీస్ ఇస్తారు, అవి కూడా ట్యాక్సిబుల్ అవుతాయి ఫ్రెండ్స్. అవి అప్కమింగ్ వీడియోస్లో మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా, ఫిఫ్త్ అది ప్రాఫిట్ ఇన్ లీవ్ శాలరీ. ఓకేనా గాయస్, ప్రాఫిట్ ఇన్ లీవ్ శాలరీ. ఓకేనా, నెక్స్ట్ సిక్స్త్ వన్, సిక్స్త్ వన్ ఏంటంటే అడ్వాన్స్ శాలరీ. ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం నేర్చుకుంటాం గాయస్, కంగారు పడవసరం లేదు. నెక్స్ట్ వచ్చేపాటికి లీవ్ శాలరీ, లీవ్ శాలరీ ఆర్ లీవ్ ఎన్కాష్మెంట్. ఓకే గాయస్, లీవ్ శాలరీ ఆర్ లీవ్ ఎన్కాష్మెంట్. ఓకేనా గాయస్, నెక్స్ట్ ఎయిత్ వచ్చి ప్రొవిడెంట్ ఫండ్. ఓకేనా గాయస్, నెక్స్ట్ సెక్షన్ 80 సిసిడి గురించి కూడా మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది మెయిన్ అనమాట శాలరీ డిఫినేషన్. ఇవన్నీ ఎక్కడ చెప్పారంటే సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 డెఫినేషన్ ఆఫ్ శాలరీ. ఓకేనా గాయస్, ఇవన్నీ కూడా శాలరీలో ఇంక్లూడ్ అవుతాయి. ఓకేనా, ఇవన్నీ కూడా శాలరీలో ఇంక్లూడ్ అవుతాయని చెప్పారు గాయస్. ఓకేనా గాయస్, నా వీడియో మీకు అర్థమైంది అనుకుంటాం గాయస్. ఆల్రెడీ 30 మినిట్స్ అయింది, నేను 30 మినిట్స్ కన్నా ఎక్కువ చేయకూడదు అనుకుంటున్నాను గైస్ ఒక్కొక్క వీడియో. ఓకేనా గైస్, నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్, 30 లైక్స్ అనేది నేను టార్గెట్ పెట్టాను. 30 లైక్స్ అనేది రీచ్ అవ్వగానే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను గైస్. ఒకవేళ 30 లైక్స్ అనేది రీచ్ అవ్వకపోతే కనుక నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయను గైస్. ఓకేనా, ఓకే. అలా మనం లైక్స్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉందాం గైస్. ఓకేనా, మన 5000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత చెప్పాను గాయస్ ఫ్రెండ్స్, మీకు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా, ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ నౌ.